తేలిగ్గా ఈ సంయుక్త ఎందుకు దొరుకుతుంది శ్యామ్? నా నెట్వర్క్ పక్కా ప్లానింగ్తో ఉంటుంది. నన్ను పంపించాలని మీరు ఎంత ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వదు. మమ్మీ 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 మమ్మీ. ఏందన్నా? శ్యామ్ బాబు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ దగ్గర కూడా వద్దాం అనుకుంటున్నాం మేము. నా దగ్గరక ఎందుకు? అదే కృష్ణాష్టమి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి బాబు. ఆ విషయం గురించి మాట్లాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. అదే విషయం రాధతో మాట్లాడుతున్నాను కదా రాధా? అవునవును, దాని గురించే మాట్లాడుకుంటున్నా. మీ ఇద్దరి లవ్ బయటపడకుండా ఏం మేనేజ్ చేస్తున్నారు? చేయండి చేయండి, ఎంతకాలం మేనేజ్ చేస్తారో చూస్తాను. విల్సన్, మనం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి ఎలా చేస్తామో వివరంగా రాధకు చెప్పాను, అదే ఫాలో అయిపోదాం అంటుంది. అలాగే బాబు. అంటే ఎప్పటిలాగే కృష్ణుడు విగ్రహం పెట్టడం, పూజ చేయడం, ఉట్టి కొట్టడం, రంగులు చల్లుకోవడం అంతా యథాప్రకారమే జరుగుతుంది కదా బాబు? జరుగుతుంది, యథాప్రకారం జరుగుతుంది. అమ్మా, విల్సన్ అంకుల్ నన్ను కృష్ణుడు వేషం వేసుకోమంటున్నాడు. అవునమ్మా, పండుగ చేత కృష్ణుడి వేషం వేద్దాం. అవునమ్మా, పండు గనక ఆ కృష్ణుడి వేషం వేస్తే చిన్ని కృష్ణుల్లా ముద్దు ముద్దుగా ఉంటాడు. అలాగే వేద్దాం. వేయిద్దామంటే కాదు, కృష్ణుడి వేషం వేయడానికి కావలసినవన్నీ తీసుకురావాలి. నేను తీసుకొస్తాను. నాన్న ఎప్పుడో తీసుకొస్తే కాదు, ఇప్పుడే తీసుకురావాలి. వెళ్ళి తీసుకురాపో. నేను కూడా వస్తాను, వెళ్ళి తీసుకొచ్చేద్దాం. మీకెందుకండి శ్రమ? నేను వెళ్ళి తీసుకొస్తాను. కాదు, నేను రావాలి. కృష్ణుడు అనేవాడు మగవాడు, సో ఆ వేషం వేయడానికి ఏమేం కావాలనేది మా మగవాళ్ళకే చాలా తెలుస్తాయి. ఏమంటావు పండు? కరెక్టా ఫ్రెండు, మన మగవాళ్ళకి తెలిసినంత ఈ లేడీస్కి తెలీదు. అబ్బో, పెద్ద మగాడు బయలుదేరాడు మరి. ఇప్పుడు చిన్న మగాడినే, పెద్ద అయ్యాక పెద్ద మగాడిని అవుతాను. ఫ్రెండు, నువ్వు మమ్మీ తొందరగా వెళ్ళి తీసుకురండి, ఆలోపు ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటాం. అలాగే పండు, బయలుదేరదాం రాదా. అలాగే సార్.